హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆయశ్యామ్ల కలెక్షన్ అండ్ వ్లాగ్స్ ఈ వ్లాగ్లో అయితే ఇంటి పనులు ఛానల్ రెండు ఎలా మెయింటైన్ చేస్తున్నాననేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా పొద్దున్నే కాఫీ గ్లాస్తో నాకు నేను గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ పనులకి రిబ్బన్ కటింగ్ అయితే చేసేసానండి ఉదయాన్నే కాఫీ పడాలి కదా కాఫీ పడకపోతే అస్సలు ఏ పని చేయలేము సో ఇక్కడైతే దోశల పిండినైతే ఆ రోజు దోశలు వేయడానికి ఫ్రిడ్జ్లో తీసి ముందుగా పెట్టేసుకున్నాను కావలసినంత తీసి పక్కకి సాల్ట్ అది కలుపుకుని వాటర్ కలుపుకుంటున్నానండి అంత పిండిలోనూ నేను వాటర్ కలపను ఆల్మోస్ట్ అందరూ అంతే కదా ఎంత కావాలో అంతా తీసుకుంటాను మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎందుకంటే గట్టిగా ఉంచుకుంటేనే బెస్ట్ అండి ఎప్పుడైనా మనం పునుగులు లాంటివి వేసుకున్నా కూడా యూజ్ అవుతుంది తర్వాత అయితే పిల్లలు రెడీ అవుతుంటే ఈలోపు ఇల్లు సర్దేశాను ఇల్లు చక్కగా సర్దేశాను తర్వాత నిదానంగా ఊడ్చుకోవడం ఈజీ అవుతుంది కదా బెడ్షీట్స్ అవన్నీ సర్దేస్తే ఊడ్చుకోవడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత అయితే ఇక్కడ పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కింద దోశలు వేసేస్తున్నానండి ప్రతిరోజు అన్ని పనులు కామన్ అందరికీ అయితే కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి అంటే బ్రేక్ఫాస్ట్లో వేరే వేరే రకాలు ఉంటాయి దాన్ని బట్టి ఇప్పుడు ఇడ్లీ అనుకోండి స్టవ్ మీద వేసేసి వేరే పని చేసుకోవచ్చు అదే దోశలు అయితే అక్కడే నిలబడి వెయ్యాలి అదే చపాతి అయితే ఒత్తుతూ కాల్చాలి అలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ని బట్టి మన అనేది అనేది ఉంటుంది డైలీ సేమ్గా చేయలేం కదండి డైలీ మారుస్తూ ఉంటాము మార్చినప్పుడు దానికి తగ్గట్టు అయితే నేను టైం అయితే సెట్ చేసుకుంటాను ఇడ్లీ అనుకోండి స్టవ్ మీద వేసి వేరే ఇంకేదైనా అంట్లు సర్దుకోవడం కానీ లేదంటే ఇల్లు ఉడ్చుకోవడం కానీ అలాంటివి ఏమన్నా చేస్తూ ఉంటాను అదే దోశలు అయితే పక్కన ఏదైనా కర్రీ చేస్తూ దోశలు వేసేస్తాను అక్కడే నిలబడి చపాతి అయితే ముందుగా కర్రీ చేసి పెట్టుకుని అప్పుడు చపాతీలు కాలుస్తూ ఉంటానన్నమాట అయితే ఒకవైపు ఇంటి పనులు చేసుకుంటూ అలాగే ఇంకోవైపు ఛానల్ మనది ఒక పెద్ద సక్సెస్ అయిన ఛానల్ కాకపోయినా కానీ వీడియోలు తీయడానికి వాటికి చాలా కష్టమైపోతూ ఉంటుందండి ఒక్కొక్కసారి అయితే టైం అనుకున్న టైము మెయింటైన్ చేయలేకపోతూ ఉంటాను ఎందుకంటే పని ఒకసారి మనం ఐదు అంటే అది పది నిమిషాలు అవ్వచ్చు ఒక ప్లాన్ అనుకుంటే ఈలోపు మనకేదన్నా ప్రాబ్లం వచ్చి అది జరగకపోవచ్చు అలా అన్నా ఇన్నా కష్టాలండి ఛానల్ నడపాలంటే చాలా కష్టం అది కూడా మనకి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలిసి తెలియకుండా యూట్యూబ్ ఛానల్లోకి దిగామంటే ఇంకా ఆ కష్టాలు వర్ణనాతీతమే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఏంటంటే ముందుగా టెక్ టెక్ ఛానల్స్ని వాటిని సంప్రదించడం ఎడిటర్స్ని పెట్టుకోవడం లేదంటే వేరే సపోర్ట్తోనూ పెద్ద పెద్ద కెమెరాస్తో వాటితోనూ తీసి సక్సెస్ సాధిస్తారు అయితే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు సక్సెస్ సాధించాలన్నా ఆ సక్సెస్ కూడా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గరికి రావాలంటే కొంచెం ఆలోచిస్తుందండి ఎందుకంటే దానికి కూడా భయమే కదండి మనం ఎలా ట్రీట్ చేస్తామో అని తర్వాత ఇంకా దోశలు వేయడం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలైతే వాళ్ళ పనులు ముగించుకుని వాళ్ళైతే అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు తర్వాత నేనైతే ఆ రోజు బెడ్షీట్స్ పిల్లో కవర్సు మిషన్లో వేద్దామని అన్నీ తీసి పక్కన పెట్టాను అయితే ఆ రోజు దొండకాయ ఫ్రై అలాగే బెండకాయ టమాటా ఉల్లిపాయ అన్నీ వేసి పులుసులాగా పెడుతున్నానండి ఎందుకంటే ఫ్రైకి కాంబినేషన్ ఏదన్నా లిక్విడ్ ఐటమ్ ఉంటే బాగుంటుంది కదా అందులో కొంచెం బెండకాయలు ఒక నాలుగో ఐదో ఉన్నాయి అంతే ఒక రెండు టమాటాలు ఉన్నాయి సో అవి వేసేసి కొంచెం ఉల్లిపాయలు వేసేసి పులుసు పెట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి దొండకాయ ఫ్రైతో పాటు బెండకాయ పులుసు కూడా పెట్టాను ఆ రోజు ఎర్లీ మార్నింగ్ పాప బాక్స్ తీసుకెళ్ళలేదండి తర్వాత నైన్ ఓ క్లాక్కి మా వారు తీసుకెళ్ళారు అందుకని కొంచెం నిదానంగా చేస్తున్నాను నిదానం ఏమి కాదండి సెవెన్ థర్టీకి అయితే ఒక టైము తర్వాత మా వారు నైన్కి వెళ్ళాలన్నా కూడా ఇంచుమించు అంతే ఒక అరగంట అటు ఇటుగా అవుతుంది అంతే ఫాస్ట్గా చేసేయాలి కానీ ఇంకోటి ఏంటంటే పొద్దున్నే వంట అయిపోతేనే హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే తర్వాత ఎప్పటికో నిదానంగా లంచ్ టైంకి చేయాలంటే కొంచెం మనకు కూడా వేరే పనులు ఆగిపోతాయి పొద్దున్నే ఏదో వేడిలో వేడి అంటారు చూసారా అలాగా ఫాస్ట్ ఫాస్ట్గా టైంలో టైం అలాగా వంట పని పూర్తయిపోతేనే తర్వాత నేను వీడియో ఎడిటింగ్ కానీ లేదంటే ఇంకేదన్నా వీడియో షూటింగ్ కానీ లేదా ఇంకేదన్నా ఇల్లు సర్దుకోవడం కానీ అలాంటి పనులు చేస్తానన్నమాట తర్వాత ఇక్కడైతే మామయ్య గారికి అయితే టిఫిన్ పెట్టేస్తున్నాను ఇంకా ఆ రోజు చట్నీ ఏం చేయలేదని చెప్పేసి కారపొడి వేసి అయితే ఇస్తున్నాను అనమాట ఒక పక్క పులుసు అయితే కాగుతుందండి ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసింది లాస్ట్లో ఇంకా కరివేపాకు వేసేసి దింపేయడమే కొంచెం సేపు ఉంచి పులుసు అంటే కొంచెం పిండి పెట్టుకుంటే చిక్కుగా ఉంటుంది అనమాట రైస్లోకి కలుస్తుంది బాక్సుల్లోకి అలాంటి వాటిలోకి పెట్టినప్పుడు కొంచెం పిండి పెడితే చిక్కుగా ఉంటుంది అటు కూరలా కాకుండా ఇటు పులుసులా కాకుండా కొంచెం మధ్యస్థంగా చిక్కుగా ఉంటుంది నేనైతే అలాగే చేస్తానన్నమాట సో ఇంకా అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే పాపకి పెద్ద పాపకైతే లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను మా వారు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా అన్నారు కదా తనకైతే కలిపి పెట్టేస్తాను ఒక్కొక్కసారి అయితే కలుపుకుంటుందో ఒక్కొక్కసారి అయితే కలిపి పెట్టేస్తాను అనమాట అయితే కలిపి పెట్టిన తర్వాత కొంచెం సేపు ఫ్యాన్ కింద ఉంచుతాను అంటే వేడివేడిది బాక్సులు మూత పెట్టను ఈవెన్ హాట్ బాక్స్ అయినా లేదంటే స్టీల్ బాక్స్ అయినా ఏదైనా సరే వెంటనే మూత పెట్టనండి మూత పెడితే స్టీమ్కి రైస్ అనేది పాడైపోతుంది తర్వాత ఇంకా ఆ రోజు నేను కొంచెం బయటికి వెళ్ళి కొంత మెటీరియల్ ఏదో కావాలంటే తెచ్చుకున్నాను నేను ఆల్రెడీ నిన్న వీడియోలో ముగ్గులైతే అప్లోడ్ చేశాను కదా ఇదే అయితే వరలక్ష్మీదేవికి పండక్కి సంబంధించిందే కొంత క్రాఫ్ట్ లాంటిది అయితే చేయబోతున్నానండి ఈ వీడియో అయితే రేపు వస్తుంది కొంచెం ఎడిటింగ్ పని అది ఉంది అందుకని డే బై డే పెడదాంలే అని చెప్పి ఈ వ్లాగ్ అయితే పెడుతున్నాను అనమాట కొంచెం పని ఉందన్నమాట సో అది అయిన తర్వాత ఎడిటింగ్ అది చేసి పెడతాను చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి ముందుగా ఎందుకు పెడుతున్నానంటే మీకు కూడా ఒకవేళ నచ్చినట్లయితే కనుక మీరు కూడా పండక్కి ఇవి ప్రిపరేషన్స్ చేసుకుంటారని చెప్పేసి నేను ఇంకా ఫెస్టివల్కి చాలా రోజులు టైం ఉన్నా కూడా ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసేస్తున్నానండి ముందుగానే చేసి వీడియోస్ కోసం అంటే మన సబ్స్క్రైబర్స్ మన వ్యూయర్స్ కోసం ముందుగా చేస్తున్నాను లేదంటే ఇది పండగ ఇంకొక వారం రోజులు ఉందనగా ఇల్లంతా సర్దేసి ఇల్లు దులిపేసి అప్పుడు ఇలాంటి పనులు చేసుకుంటే ఈజీగా ఉంటుంది కాకపోతే నేను వీడియో షూట్ చేసి పెట్టాలి కదా ఎందుకంటే ముందు ఒక నాలుగైదు రోజులు ముందు పెట్టాను అనుకోండి పండక్కి ఒకవేళ ఎవరైనా తయారు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు మెటీరియల్ తెచ్చుకోవాలి ఇంటి పనుల్లో పాపం బిజీగా ఉంటారు కదా అందుకని ఈ వీక్లోనే నేను ప్లాన్ అనమాట ఈ వీడియోలు పోస్ట్ చేయడానికి రేపైతే ఖచ్చితంగా ఈ వీడియో వస్తుందన్నమాట వరలక్ష్మీదేవి పండక్కి సంబంధించి ప్రిపరేషన్స్ అనమాట ఈజీగా సింపుల్గా కొద్దిగా ఖర్చుతో ఇంట్లో ఉండేవాడితో చక్కగా చేసుకోవచ్చు అది కూడా ఏంటంటే ఇవి పర్మినెంట్ వండి మీరు ఏ ఫెస్టివల్ కన్నా వాడుకోవచ్చు అలాంటివైతే నేను తయారు చేసి చూపిస్తున్నాను అనమాట ఇంకొంచెం ఉంది ఎడిటింగ్ అది అది ఈరోజు మధ్యాహ్నం చేసేసి నేను రేపైతే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను తర్వాత ఇది వచ్చేసరికి ఈవినింగ్ అనమాట నిన్న ఈవినింగ్ది ఈవినింగ్ అయితే పిల్లలు నైట్ ఫ్రూట్స్ తింటామన్నారు ఆకలి లేదు ఫ్రూట్స్ తినేసి పడుకుంటామంటే సరే పాపయ్య అయితే కట్ చేస్తున్నాను ఈ పాపయ్య కట్ చేసే ముందు మా ఇద్దరు పిల్లలైతే పెద్ద పాప ఏమో సీడ్స్ ఉండవని చిన్న పాప ఏమో సీడ్స్ ఉంటాయి అని అన్నారండి తీరా చూస్తే ఎవరు గెలవలేదు ఎవరు ఓడిపోలేదు అంటే సీడ్స్ ఉన్నాయి కానీ లేనట్టు ఉన్నాయి అన్నమాట అంటే చిన్నగా ఉన్నాయి చాలా లేతగా ఉన్నాయి ఇవాళ రేపట్లో అంతే కదండి సీడ్స్ ఫామ్ అవ్వకుండానే కాయల్ని పండించేస్తున్నారు సో ఇంకా తప్పదు మనం కూడా ఇంకా అలాంటి ఫుడ్ తీసుకోక తప్పదు సో ఇద్దరు ఫ్రూట్స్ తింటా అన్నారు ఇంకేం చే ఈవినింగ్ రాగానే అయితే కొంచెం బాదం పప్పులు అవి ఒలిచి పెట్టేశాను అందుకని వాళ్ళకి ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేసి ఇంకా టిఫిన్లోకి చట్నీ లేదు కదా అని చెప్పి చట్నీ చేద్దామని ఇంట్లో ఉన్న కూరగాయలు చూస్తే ఒక రెండు టమాటాలు పచ్చిమిర్చి అవి ఉన్నాయి అవి కూడా క్యాప్సికమ్ కాదండి మొన్న బజ్జీ మిర్చి తెచ్చాం కదా అవి ఒక రెండు వంకాయలు కొత్తిమీర ఇవన్నీ కలిపి చట్నీ అయితే చేస్తున్నాను ఇది నేను ప్రాసెస్ అనేది షార్ట్స్లో అప్లోడ్ చేస్తానండి మిక్సెడ్ వెజ్ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత అయితే ఇంకా మార్నింగ్ దోసల పిండి ఉంది కదా మార్నింగ్ దోశలు వేసాను కదా సరే నైట్ కూడా దోశలు ఎందుకని చెప్పేసి మూకుట్లో కొంచెం ఊతప్పంలాగా అంటే రొట్టెలాగా వేస్తున్నాను ఇది చాలా బాగుంటుందండి దోసల పిండితో రొట్టె వేస్తే అంటే ఇడ్లీ పిండి కన్నా కూడా దోసల పిండితో వేస్తే చాలా ఫ్లఫీగా చాలా స్పాంజీగా మెత్తగా వస్తుంది ఎవరికైనా తెలియపోతే ట్రై చేయండి పిండి కొంచెం మరీ దోసల పిండిలాగా పల్చగా కాకుండా మరి లాగా లావుగా కాకుండా మీడియంగా కలుపుకుని పిండి దాన్ని ఇట్లాగా సిమ్లో ఐరన్ కడాయి ఉంటే ఐరన్ దాంట్లో వేస్తే చాలా బాగా వస్తుంది ఇంకా సిమ్లో వేసి మూత పెట్టి కాల్చామంటే చాలా బాగుంటుంది మా నార్మల్ కన్నా కూడా మెత్తగా ఉంటుంది మా పిల్లలు వీటిని స్పాంజీ దోశలు అంటారండి ఇలా వేస్తే పెద్దవాళ్ళకి కూడా కొంచెం కడుపు నిండుతుంది దండిగా ఉన్నట్టు ఉంటుంది ప్లస్ ఏంటంటే మెత్తగా ఉంటుంది నమలటానికి అందుకని బాగుంటుంది అది మినప రొట్టె వేసేలోపు చట్నీ కూడా తిప్పేసాను ఇంకా మాయ్యగారికి అయితే డిన్నర్కి టిఫిన్ ఇచ్చేస్తున్నానండి నైట్ డైలీ టిఫినే తింటారు ఆయన రెండు వేసి ఇచ్చాను ఇంకా తర్వాత ఇంక సర్లే స్టాప్ చేయడం ఎందుకని చెప్పి నాకు మా వారికి కూడా వేసేస్తున్నానండి ఇగో చూ వెనకాల గుచ్చి చూపిస్తున్నాను పిండి అస్సలు అంటుకోదండి సిమ్లో పెట్టి కాల్చుకుంటే చాలా బాగుంటుంది పెట్టేశాక ఇంకా నైట్ ఇంకా బయట ముగ్గు వేసేసాను నైటే వేసేస్తున్నాను వర్షం రాని రోజు పొద్దున్నే కొంచెం పని ఎక్కువగా ఉంటుంది కదా అయితే నీళ్లు పోసేసి బయట ముగ్గు వేసేసాను ఇంకా తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి నైట్ ఇంకా టిఫిన్ అంతా తినడం అయిపోయిన తర్వాత ఇది మా వారు వచ్చాక స్నానాలు అయిపోయి టిఫిన్ తిన్నాగా అనమాట నైట్ ఇట్లా కిచెన్ కూడా క్లీన్ చేసేసుకుని పడుకుంటే ఒక్కొక్కసారి కుదిరినప్పుడు మార్నింగ్ చేస్తానండి ప్రతిరోజు నైటే అవుతుందని లేదు మోస్ట్లీ నైట్ చేసేస్తాను సో ఇవాల్టి బ్లాగ్కి అయితే ఈ మనీ ప్లాంట్తో గుడ్ నైట్ చెప్తున్నాను రేపటి వీడియో అస్సలు మిస్ అవ్వకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్